శరన్నవరాత్రులలో సరస్వతి పూజ ఎలా చేయాలి, దాని విశిష్టత ఏమిటి అనేది ప్రశ్న. శరన్నవరాత్రుల్లో పూజింపబడుతోంది కాబట్టి ఆమెకి శారదా అని చెప్పి పేరు వచ్చింది. శారద, శారదాంభోజ వదన, వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ అని చెప్పి ఆ శారదాదేవిని ప్రార్థన చేస్తాం. ఆమె మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. విశేషంగా ఆమెని ఈ శరన్నవరాత్రుల్లో కొలుస్తాం. మామూలుగా 9 రోజులు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి. అలా 9 రోజులు నిర్వహించలేనటువంటి వాళ్ళకి 3 రోజులు నిర్వహించే అవకాశం ఉన్నది. ఆ 3 రోజులు మొట్టమొదటి రోజున మహాసరస్వతి పూజ జరుగుతుంది. మూలా నక్షత్రంలో సరస్వతి పూజ జరుపుతాం. ఆ రోజు సహజంగా సప్తమి అవుతుంది. అష్టమి దుర్గాష్టమి, నవమి మహర్నవమి, ఈ విధంగా సరస్వతి పూజతోనే ఆరంభించి 3 రోజుల్లో కార్యక్రమాన్ని ముగించేటటువంటి విధానం కూడా ఉన్నది. అందులో పూర్వాషాఢ పూజ చేయటం, ఉత్తరాషాఢ సరస్వతీ దేవికి దేవ బలి సమర్పించటము, శ్రవణంలో ఉద్వాసం చెప్పటం, ఈ విధమైనటువంటిది సరస్వతి విషయంలో ప్రత్యేకించి చెప్పబడ్డది. ఆ సరస్వతి బ్రహ్మ యొక్క శక్తి. మనకి 3 రకాల శక్తులు చెప్పబడ్డాయి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. వాళ్ళే ముగురమ్మలు. ముగురమ్మల మూలపుటమ్మైనటువంటి ఆదిశక్తి 3 రూపాలు పొందింది. జ్ఞానశక్తిగా మహాసరస్వతిగా, క్రియాశక్తిగా మహాకాళిగా, ఇచ్ఛాశక్తిగా మహాలక్ష్మిగా. ఈ విధంగా మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. మహర్నవమి నాడు మహాలక్ష్మి పూజ చేస్తాం, మహాకాళి పూజ మధ్యలో చేస్తాం, మొట్టమొదటి రోజున మహాసరస్వతి పూజ చేస్తాం. అలా జ్ఞానశక్తి సాధన కోసమని సరస్వతి పూజ చేయటం విశేషమైనటువంటిది. ఆ సరస్వతి అన్ని విధాలా కూడా తెల్లటి హంస మీద ఉంటుంది, తెల్లటి వస్త్రములు ధరించి ఉంటుంది. యా కుందేందు తుషారహార ధవళ అని చెప్పి చెప్పబడ్డది. అటువంటి సరస్వతీదేవిని తెల్లటి పుష్పములతో పూజించి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రం అయ్యేటట్లయితే మనకి జ్ఞానశక్తి వృద్ధి అయ్యి బుద్ధిశక్తితో మనం ఐహిక పారమార్థికాలన్నీ కూడా సాధించుకుంటాం. కాబట్టి శరన్నవరాత్రులలో మూలా నక్షత్రము లేదా సప్తమి నాడు సరస్వతి పూజని చేసుకుని ఆ మహాసరస్వతి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వస్తి.